నమస్కారం టుడే టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉష సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల నందిగామ గ్రామంలో సర్వే నంబర్ 517 పై 107 పై 3 లోని భూ సమస్య వారసత్వంగా రావాల్సిన భూమిని పరిష్కారం చేయాలని బాధితుల గోడు విఆర్ఓ ఎంఆర్ఓ ఆఫీస్ పాటించారు సార్ మా భూమి మా 1975 సంవత్సరం నుంచి మా భూమి ఉన్నది సార్ మా తాత వ్యాపారం చేసే ఆ భూమి మా తాత పేరు యాసిన్ సాబ్ ఆ తర్వాత మా తాత భూమి మా నాయన పేరు మీద ట్రాన్స్ఫర్ అయ్యింది మా నాయన మా తాత చనిపోయినాక మా నాయన పేరు మీద అయ్యింది ముహమ్మద్ అబ్దుల్ రషీద్ మా నాయన పేరు ఆ తర్వాత ఇప్పుడు 2017 సంవత్సరాల్లో మా నాయన చనిపోయిండు అనారోగ్యం కారణంగా మా భూమి సర్వే నంబర్ 517 107 517/107 మా భూమి సర్వే నంబర్ నందిగామ గ్రామం సంగారెడ్డి డిస్టిక్ మా 2017 సంవత్సరం నుంచి మేము తహసీల్దార్ సాహెబ్కి మేము పోతీకి అప్లికేషన్ పెట్టుకున్నాము అప్పటి నుంచి మా సార్ ఏమో ఖాళీ తిప్పుతున్నాడు ఇప్పుడు రా అని చెప్పి తిప్పుతున్నారు మేము భూవాణిలో కూడా ఈ అప్లికేషన్ ఇచ్చాము కలెక్టర్ సాహెబ్కి కూడా ఈ అప్లికేషన్ ఇచ్చాము ఆర్డీఓ సాకి కూడా అప్లికేషన్ ఇచ్చాము మా భూమి మా పేరు మీద ట్రాన్స్ఫర్ వారసత్వంగా రావాల్సిన మా భూమి మా పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తలేరు ఈరోజు మళ్ళా నేను ఎంఆర్ఓ సార్ దగ్గరికి వస్తే ఆయన బెదిరిస్తున్నారు నాకు నీ వల్ల మా డిపార్ట్మెంట్లో బ్లేమ్ అయిపోతున్నాం మేము డిపార్ట్మెంట్ బ్లేమ్ అయిపోతుంది అని బ్లేమ్ చేస్తున్నారు మేమేం బ్లేమ్ చేసినాం అని మేము అడుగుతున్నాం మేము మా వారసత్వంగా రావాల్సిన మా భూమిని మేము అడుగుతున్నాం మేము మంది భూమి అడుగుతలేదు మా నాయన భూమి మా పేరు మీద ట్రాన్స్ఫర్ చేయమంటున్నాం అది మేము కోరుతున్నాం మేము ముగ్గురం అన్నదమ్ములం ఉన్నాం ఈ మళ్ళా ఇంకొక విషయం తెలిసింది ఏంటంటే 517 సర్వే నంబర్ల 105 ఎకరాల భూమి ఉన్నది అది ఏమో ఇప్పుడు 115 ఎకరాలకి పెరిగిందని మీ పేర్లు అన్నీ యాడ్ అయినా డిలీట్ చేస్తారు అది ఇదని చెప్తున్నారు ఈ భూమి ఎట్లా పెరుగుతుందని మేము ప్రశ్నిస్తున్నాం ఈ భూమి మేము పెంచినామా లేకుంటే మీరు చేసిన పనులకి మీరు అవకతవకలు మీరు చేసి మళ్ళా మమ్మల్ని బెదిరిస్తున్నారు అందుకే మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మాకు మా భూమి మా వారసత్వంగా రావాల్సిన మా నాయన భూమి మా పేరు మీద ట్రాన్స్ఫర్ చేయాలని మేము కోరుకుంటున్నాము ఈ ప్రెస్ ద్వారా మీరు అందరి ద్వారా మేము అడుగుతున్నాము మా భూమి మాకు ట్రాన్స్ఫర్ చేయమని అడుగుతున్నాము దయచేసి మా భూమి మా మీద మాకు ట్రాన్స్ఫర్ చేయమని అడుగుతున్నాము ఈ ఎన్ని సంవత్సరాలు 2.5 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాము ఈ భూమి ఇప్పుడు మాకు ఇక్కడ వస్తుందా లేకుంటే మేము చచ్చిపోయినాక ఇక్కడ వస్తుందా లేదంటే మేము చచ్చితే ఇస్తామంటే ఇక్కడే ఒక పురుగు మందు తీసుకొచ్చి ఎండ తాగి మేము చచ్చిపోతాం తప్పుడు మీరు మీ భూమి మీరు తీసుకోండి మళ్ళా అట్లా అయినా చేయండి మళ్ళా ఇది కూడా దేనికి కూడా మేము తయారుగా ఉన్నాం సావాన్ని కూడా రెడీగా ఉన్నాం మీరు ఇక మీ ఇష్టం సార్ మేము ఇంకా ఎక్కువ ఏం చెప్పలేము మా భూమిని మాకు దయచేసి మా పేరు ట్రాన్స్ఫర్ చేయమని కోరుతున్నాము